ఏమంటానిక సిగ్గులేని మనిషి, ఇక చూడుకో, ఇక చూడుకో, చూడు గీ చదువు వార్త చదువు కేటీఆర్ అనే వార్త చదువు. సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుతా, లొటపిసిప్తోను గొంతు, పీక్ కట్టలు కట్టిన దొంగన కొడుకులు మీరంతా. కరోనా వల్ల సర్పంచుల బిల్లులు చెల్లించలేకపోయామని అంటే మేము బిల్లులు ఇవ్వలేదు రా బాయ్, మేము ఇవ్వలేదు వాళ్ళ ఇంటి టైంలో. సర్పంచుల ఆత్మహత్యలో మేమే కారణమైన ఇవాళ ఒకడొక్కడ ఎకరాలకు ఎకరాలు భూములు అమ్ముకోవడానికి, సర్పంచులు భూములు అమ్ముకోవడానికి వాళ్ళ పిల్లల యొక్క పుస్తలు కుదబెట్టడానికి కారణం మేమైనా, కానీ మీరు తొందరగా బిల్లులు ఇవ్వబోతే నేను గొంతు తిప్పుతా అంటే చాతి మీద సర్కారు బిల్లులు ఇవ్వకుంటే సర్పంచుల తరఫున గొంతు ఇప్తాను, సర్పంచుల దగ్గర కూడా వాళ్ళే కొట్టిస్తారు, వాళ్ళు కొట్టిస్తారు సర్పంచులు. ఆ తెలంగాణలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచులు కూడా సిగ్గుశలం తెచ్చుకోరు, ఇప్పటికైనా తెచ్చుకోరు, మీ సిగ్గుశలం తెచ్చుకొని కరోనా వల్ల బిల్లులు ఇవ్వలేకపోయిందట. కరోనా పోయిన తర్వాత వీళ్ళు తిండి తినలే, కరోనా పోయిన తర్వాత కాళేశ్వరం కట్టలు ముట్టుకోలే, ఇల్లు ముట్టుకోలే, మూడో టీఎంసీ కట్టలే, కట్టలే. 30,000 కోట్ల రూపాయలు అక్రమంగా నామినేషన్ మీద టెండర్లు లేకుండా అప్పచెప్పలేదా వీళ్ళు? దొంగన కొడుకులు సర్పంచులారా, గౌరవ సర్పంచులారా, మిమ్మల్ని లాగం చేసిందే వీడు ఈ దొంగ. మళ్ళీ ఈ గజ దొంగ అంటే గొంతు ఇప్తాడట, సోకుండాలి ఏమన్నా చేయడానికి. కీ న్యూస్ వేదిక నుండి కేటీఆర్ గొంతు ఎప్పుడు కాదు, మళ్ళన్న టీమ్ గా మేము చెప్తా ఉన్నాం, బరాబరు చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ ఫ్యామిలీ, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పెండింగ్ బిల్లులకు కారణం కేసీఆర్ ఫ్యామిలీ, తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద లూటీకి కారణం కేసీఆర్ ఫ్యామిలీ, సర్పంచుల ఆత్మహత్యల నుంచి మొత్తం ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలు చేసి రాజకీయం అంటే దోపిడీ అనే విధంగా మలిసిన టీఆర్ఎస్ పార్టీని జప్తు చేయాలా వద్దా అనేది, కేసీఆర్ ఆస్తులను జప్తు చేయాలా వద్దా అనేది ఇక్కడ మనం ఇవాళ పోల్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ మరియు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు జప్తు చేయాలా వద్దా? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ కేసీఆర్ ను మళ్ళీ గెలిపించుకోవాలని ఇంకెవడన్నా మిగిలితే ఇంకెవడన్నా ఒకటి అరగాడు మిగిలితే ఇది ఈ కాగ్ రిపోర్ట్ పట్టుకొని టిఆర్ఎస్ భవన్ కన్నా ఏడబోదని చెప్త, టిఆర్ఎస్ భవన్ కు తాళమేస్తా, టిఆర్ఎస్ భవన్ కు తాళమేస్తా, తాళం చేయి సెక్రటేరియట్ అప్ప చెప్తున్నా కొడుకులారా, దొంగ నా కొడుకులు మీరు. ఇంకా శ్రీరంగని నేను సర్పంచుల తర్వాత నిలబడతాను, సిగ్గుందారా రామానికి ఏమన్నా? నువ్వే మోసం చేసి, నిన్ను మించిన మోసకారు ఉన్నాడు ఎవడన్నా? వీడు దావోస్ పర్యటన దినోత్సవం 13 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిరు హెలికాప్టర్ హెలికాప్టర్ ఖర్చు. కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి 96% మంది చెప్తా ఉన్నారు, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి? బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు అడ్డాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ బినామీలు ఎక్కడ, ఈ అన్ని కంప్లీట్ గా జప్తు చేయాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా. సో సర్పంచ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేమే పోయి తాళం ఎత్తాం, జనమంతా పోయి అంతే, సర్పంచులు అందరూ వచ్చి తాళాలే. సో సర్పంచులకు కూడా, సో సర్పంచుల యొక్క సమస్యలను కేటీఆర్ గారు అడ్రస్ చేసేది, క్యూన్యూస్ అడ్రస్ చేస్తుంది, తిరుమల మల్లన్న టీం అడ్రస్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీకు బిల్లులు రాలేదు, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు, పరిపాలన కూడా సరిగ్గా జరగలేదు అంటున్నారు కాబట్టి, సో మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయేటువంటి రోజులలో 3 నెలలో 4 నెలలో దీన్ని సర్పంచుల యొక్క దాన్ని ఇన్ఛార్జ్ల పర్సన్ ఇన్ఛార్జ్గా నియమించేటువంటి అవకాశం ఉన్నది, ఎందుకంటే జనవరి 31 సర్పంచుల పదవి కాలం ముగుస్తూ ఉన్నది కాబట్టి. సో రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాను ఒక 3 నెలలో 4 నెలలో 5 నెలలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించేంత వరకు పర్సన్ ఇన్ఛార్జ్గా ఇప్పుడున్నటువంటి సర్పంచులనే కొనసాగించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లనే వాళ్ళ పెండింగ్ బిల్లులు కూడా ఈ రాబోయేటువంటి 4 నెలల్లో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము క్యూ న్యూస్ వేదికగా గౌరవ సర్పంచుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టకూడదు, వాళ్ళ సంపాదన అంతా అక్రమ సంపాదనే, ఆ సంపాదన అంతా ప్రజలకు పంచాల్సిన సంపాదన, రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇదే మాట, కేసీఆర్ దోచుకున్న సంపద అంతా తీసుకొచ్చి పేదలకు పంచుతామని చెప్పిండు. సో కేసీఆర్ కు సంబంధించినటువంటి ప్రతి ఆస్తిని తక్షణమే సీజ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా వాళ్ళ పైన నిషేధం విధించాలి, కేసీఆర్ కుటుంబం ఆస్తులు జప్తు చేయాలి.